ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దైవం టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజు వారం మంగళవారం ఈ రోజు తారీఖు ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి తిది బహుళ సప్తమి తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉంది తదుపరి మనకి ఉత్తర నక్షత్రం వస్తోంది ఇది సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి రేపు తెల్లవారుజామున మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అలాగే అభిజిత్ సమయం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఈరోజు మనం గవర్నమెంట్ సంబంధంగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా చాలా వరకు అనుకూలత తండ్రి గారికి సంబంధించిన సేవా కార్యక్రమాలు మంచి మంచి రిజల్ట్ ఇవ్వటం అనేది కనపడుతుంది తండ్రి గారికి ఆరోగ్యం చేకూరటం అలాగే సత్సంబంధాలు నెలకొనటం తండ్రి గారికితో పాటు చేసే బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవి చాలా చక్కటి ఫలితాలను ఇవ్వటం అనే దాన్ని గమనించవచ్చు గవర్నమెంట్ పరంగా చేసే పనులు ఏవైతే ఉంటాయో రిజిస్ట్రేషన్స్ అనుకుందాం లేకపోతే చాలా వరకు కూడా లిటిగేషన్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉండేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈరోజు మూమెంట్ అనేది రావటం గమనించవచ్చు ఇంకా ద్వాదశ రాశుల వారి ఫలితాలను చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలత కనపడుతోంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఆలోచన కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం వృషభ రాశి వృషభ రాశి వారికి కుటుంబ నేపథ్యం చాలా వరకు అనుకూలత కనపడుతోంది చాలా వరకు ఈరోజు ఆనందంగా గడిపేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి వీరి ఇంటి నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఇల్లు మారే ప్రయత్నం చేయటం కానీ లేకపోతే కొంతవరకు దూర ప్రయా చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కానీ కనపడుతున్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయపరంగా ఈరోజు మంచి అభివృద్ధి అనేది కనపడుతోంది కుటుంబంలో చాలా సఖ్యత సౌఖ్యము అనేది కనపడుతోంది బంధుమిత్రులని కలవటం కానీ మాట్లాడటం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలత బంధుమిత్రుల్ని కలిసే అవకాశము చక్కని మాట తీరు వారు చెప్పదలుచుకున్న విషయం ఏదైతే ఉంటుందో సూటిగా చెప్పగలగటం దీని వలన కూడా వీరు చాలా వరకు అందరి మన్నలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ తీసుకోవాలి తులారాశి తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది అయితే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే సమపాలల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే రోజుగానే గమనించవచ్చు తదుపరి ధనుర్ రాశి ధనురాశి వారికి ఈరోజు లక్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ ఉద్యోగ వ్యాపారస్తులకి అని మాత్రం మనం చెప్పుకుంటున్నాం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు కుదురపడుతుంది ఇంకా మకర రాశి గురించి కనుక మనం చెప్పుకుంటే మకర రాశి వారికి ఈరోజు వీరు చేసిన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి వాడాల్సిన అవసరం అనేది కనపడుతోంది అయితే ఇక్కడ చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా వీరు కొంత ఖర్చు పెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా కనపడుతోంది కొంచెం సపరేషన్ దిశగా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి కనుక మనం గమనిస్తే మీనరాశి వారికి ఇక్కడ భార్యాభర్తలలో గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పార్ట్నర్షిప్స్లో ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా తండ్రితోటి వీరు గనక పార్ట్నర్షిప్ చేస్తూ ఉంటే తండ్రితోటి విభేదాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ద్వాదశ రాశుల వారు చేయాల్సిన పరిహారం ఏమిటి అని గనక మనం చూస్తే ఈరోజు ఒక చిన్న వెండి ఉంగరం ధరించడం కానీ లేకపోతే ఈరోజు మీరు ఇష్టదేవతారాధన చేయటం కానీ చేస్తే తప్పనిసరిగా ఇష్టదేవతారాధన చేస్తున్నప్పుడు నెయ్యి దీపారాధనలో ఐదు ఒత్తులు గనక వేసి దీపారాధన చేయటం అలాగే ఇక్కడ హల్వా లాంటిది ప్రసాదంగా నివేదన చేయటం ఇలా గనక చేస్తే వీరి అందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు మళ్ళీ రేపటి ఫలితాలలో కలుద్దాం మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Namastê.